నమస్కారం నేను హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా మిల్లెట్స్ తో గాని మిల్లెట్స్ తో చేసే ఫుడ్స్ గాని ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వీట వల్ల మనకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి ఇవి అంత ఇంపార్టెంట్ అన్నమాట సో ఇవాళ ఈ సంక్రాంతి స్పెషల్ కట్టె పొంగల్ని కొంచెం డిఫరెంట్ గా మనం చేయబోతున్నాం అయితే కొంచెం హెల్తీగా ఫాక్స్ టెయిల్ మిల్లెట్స్ అంటే కొర్ర బియ్యంతో మనం చేయబోతున్నాం సో రండి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం మిల్లెట్ కట్టె పొంగలి చేయడానికి నేను ఒక పెద్ద బౌల్ లో 1/2 కప్ కొర్ర బియ్యం అలాగే 1/2 కప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను వీటిని ఒక్కసారి నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడ నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టాలి ఆ తర్వాత పెసరపప్పుని కొర్ర బియ్యాన్ని వి నానబెట్టిన నీళ్ళతో కలిపి ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇవి నానబెట్టడానికి నేను 1 కప్ నీళ్లు యూస్ చేశాను నేను యూస్ చేసిన 1 కప్ 250 మిల్లీలీటర్ తో సమానం ఇప్పుడు ఇంకొక కప్ నీళ్లు ఇందులో పోయాలి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా కొర్ర బియ్యం పెసరపప్పు పూర్తిగా నీళ్ళలో మునిగాయి ఇప్పుడు పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి పొంగలిని కనీసం 3 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి నెక్స్ట్ నేను కొబ్బరి చట్నీ చేయడం కోసం ఒక మిక్సర్ జార్ లో 1/2 కప్ తురిమిన ఫ్రెష్ కొబ్బరిని వేస్తున్నాను ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పుని వేయాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు కూడా పోసి రుబ్బాలి చట్నీ తయారైనట్టే దీనికి తాలింపు వేసి పక్కన పెట్టాలి చూస్తున్నారు కదా పెసరపప్పు కొర్ర బియ్యం ఉడికిన తర్వాత ఇలాగా మెత్తగా అవుతుంది దీనికి తాలింపు వేయడానికి నేను ఒక తాలింపు గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర తరిగిన ఒక పచ్చిమిరపకాయ చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క 1/2 టీ స్పూన్ ఇంగువ కొన్ని జీడిపప్పులు 1 టీ స్పూన్ మిరియాలు కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి వీటన్నిటిని ఇప్పుడు పొంగలి మిశ్రమంలో వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి మీకు ఎప్పుడైనా ఈ కట్టి పొంగలి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు లేదా వేడి పాలు పోసి కలుపుకోవచ్చు అంతే చాలా హెల్తీ అయిన కొర్ర బియ్యం కట్టి పొంగలి తయారైనట్టే సో దీన్ని మీరు వేడిగా చట్నీతో సాంబార్తో సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి